సబ్సిడీని సద్వినియోగం చేసుకుని రైతులు ఆయిల్ ఫామ్ సాగుతో అధిక దిగుబడి పొందవచ్చునని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూమిరెడ్డి అన్నారు. ఉమ్మడి జగదీపూర్ మండలంలోని వరదరాజపురి గ్రామ మాజీ సర్పంచ్ నరేష్ తన వ్యవసాయ భూమి 10 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోట సాగుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూమిరెడ్డి, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, ఆత్మా చైర్మన్ రంగారెడ్డి, వైస్ ఎంపీపీ బాలరెడ్డి, స్థానిక సర్పంచ్ ప్రవీణ్ తో కలిసి ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా భూమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న 90% సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు సహేరా, ఏవో నాగేందర్ రెడ్డి, హెచ్ఓ సౌమ్య, నాయకులు కుమ్మరి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఆహార ఉత్పత్తులు సరిపోకపోవడం వల్ల ప్రకృతి వైషమ్యాలతో కొన్ని పంటలు నష్టపోవడం వల్ల ప్రభుత్వం ఈ ఆయిల్ ఫామ్ అనేటువంటి తోటలను ఆయిల్ స్కేర్సిటీ ఉన్నటువంటి ఒక జనాభాకు తగినటువంటి విధంగా ఉత్పత్తి చేయడానికి ఇది ప్రణాళిక తయారు చేసి రైతులను ప్రోత్సహిస్తుంది. దీని రైతులు ఉపయోగించుకొని లాభం పొందేటువంటి ఒక అవకాశం ఉన్నట్టుగా మరి సాంకేతికమైనటువంటి వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం వల్ల మరి మనం అందరం ప్రోత్సహించి మరి ఇక్కడ మా నరేష్ గారు మేడం సుష్మా గారు మరి వాళ్ళ శ్రద్ధతో ఇక్కడ 10 ఎకరాల తోట పెంచడానికి ముందుకొచ్చినందుకు నేను ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున నేను అభినందించదు కానీ ఒక రైతుగా నేను అభినందిస్తున్నా. తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పి ఆశిస్తాను.